Hi friends, welcome to our health videos. Friends, ప్రస్తుతం ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది ఒకే ఒక్క విషయం కోసం, అంటే ఒకే ఒక్క శుభవార్త కోసం. ఎప్పుడెప్పుడు ఈ వ్యాక్సిన్ కి బదులుగా ఏదైనా టాబ్లెట్ వస్తుందా, తొందరగా వేసుకుని తొందరగా ఈ మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకుందామా అని చెప్పని చాలా వరకు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్ మరియు అంతర్జాలంలో దొరుకుతున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే ఆ తరుణం వచ్చేసిందని తెలుస్తోంది. మరి ఇందుకి ఏంటా తరుణం? ఆ వచ్చిన టైంలో మనకు జరగబోతున్నటువంటి మంచి ఏంటి? కొబ్బదీసి టాబ్లెట్ కానీ వచ్చిందా అనుకుంటున్నారా? ఎస్, దానికి సంబంధించిన డీటెయిల్సే ఈ వీడియోలో మేము మీకు అందించబోతున్నాం. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా ప్రతి పాయింట్ అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. ప్రస్తుతం ఉదయం లేచిన దగ్గర నుంచి ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో, ఎవరి పేరు మన చెవిన పడుతుందో అని చాలా భయపడే పరిస్థితులు కనబడుతున్నాయి మనకు చూసుకుంటే. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రస్తుతం ఉన్నాం. చుట్టూ కూడా ఎప్పుడు ఎవరు ఎలా అనే క్వశ్చనే తప్ప మనమేమో నెక్స్ట్ అనేటటువంటి ఆన్సర్ మనకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మనమున్నాం. నిజమే ఫ్రెండ్స్, ఎందుకంటే మహమ్మారి తన వికృత రూపాన్ని ప్రపంచానికి చవి చూపిస్తోంది, చాప కింద నీరులా విస్తరించేసింది. మొదటిసారి వచ్చినటువంటి 2020లో మహమ్మారి తన యొక్క రూపాన్ని మాత్రమే ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ ఇప్పుడు అది తగ్గిపోయింది అనుకుని ఎవరికి వారు ఎవరిష్టం వచ్చినట్టు వారు తిరగడం, అదేవిధంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల చాలా మటుకు కూడా ఈ మహమ్మారిని మనకు మనంగా ఆహ్వానించినట్లయిపోయింది. ఎందుకంటే ఈ మహమ్మారి తన వికృత రూపాన్ని చాప కింద నీరులా మొత్తం అందరికీ కూడా స్ప్రెడ్ చేసేసింది. అది మనకు తెలియలేదు, ఇంకేముంది తగ్గిపోయింది కదా అని మాస్కులు తీసేశాం, శానిటైజర్లు వాడటం మానేశాం, చేతులకు గ్లౌజులు కూడా తీసేశాం, హాయ్ దగ్గర నుంచి బాయ్ వరకు అన్ని షేక్ హ్యాండ్స్తో చేయటం మొదలుపెట్టాం, ఎదురెదురుగా కూర్చుని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసే పరిస్థితులు మళ్ళీ వచ్చేసి హాయిగా ఎవరికి వారం తిరిగేశాం. కానీ ప్రతి విషయంలోనూ తనని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళింది ఈ మహమ్మారి. ఒకరితో మనం చేతులు కలిపినప్పుడు ఒకరి నుంచి ఒకరికి హాయిగా స్ప్రెడ్ అయిపోయింది, అంటే ఒకరిలోంచి ఒకరికి వెళ్ళిపోయింది. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా అయితే తను బయటపడిందో అలా బయట పడకుండా సైలెంట్గా మన లోపల లోపలే మనల్ని తినేసింది. ఇప్పుడు దాని వికృత రూపాన్ని బయట పెడుతూ ఇది నా అసలు స్వరూపం అంటూ మనిషిని తినేస్తోంది, మనిషిని తనలోకి లాక్కుని కబళించేస్తోంది. ఇలాంటి మహమ్మారి నుంచి బయటపడే పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచంలో లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే తయారు చేసిన వ్యాక్సిన్ వేసుకోవడానికి కొంతమంది భయపడుతుంటే వేసుకున్న వారు భయంతో చనిపోతున్నారు, కొంతమంది అసలు పలానా చోట పలానా వాళ్ళకి ఇలా అంట అని వింటుంటేనే గుండాగి చనిపోతున్నారు. భయం ఇది మనిషిని చాలా వరకు కూడా కృంగదీసేస్తోంది. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా ధైర్యంగా ఉంటేనే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా మనం ఫేస్ చేయగలమని చెప్పి మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ధైర్యమే సగం బలం. అలాంటిది ఉన్న పరిస్థితులను చూస్తుంటే ధైర్యాన్నే మనం కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా దేశం ఒక మంచి శుభవార్తను మనకు అందించిందని ప్రస్తుతం అంతర్జాలంలో దొరుకుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అమెరికా దేశం వారు వ్యాక్సిన్ కి బదులుగా ఒక మంచి టాబ్లెట్ ను కనుగొనడం జరిగిందట. మరి దాని వివరాలు ఏంటో ఇప్పుడు కొంచెం తెలుసుకుని తరువాత మహమ్మారికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. వ్యాక్సిన్ కాదు, ఒక్క టాబ్లెట్ చాలు అని చెప్పని అంటున్నారు. మరి ఆ టాబ్లెట్ ఏంటి, దాని సమర్థత ఎంత? ప్రపంచ ప్రజలకు గుడ్ న్యూస్ అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. మహమ్మారిని అంతం చేసేటటువంటి టాబ్లెట్ రెడీ అయిందని చెప్తున్నారు. ఇంజెక్షన్ అని చెప్పి భయపడుతున్నారా? మీకు ఆ భయమే అక్కర్లేదు, ఇకపై మీరు ఈ టాబ్లెట్ వాడితే చాలు అంటున్నారు. ఒకవేళ మహమ్మారి బారిన పడి ఉంటే కనుక ఒక్క రోజులో మీరు దానికి ఈ టాబ్లెట్ తో చెక్ పెట్టొచ్చట, కేవలం 5 రోజుల్లో దాన్ని అంతం కూడా చేయొచ్చట. వినడానికి ఎంత సంతోషకరమైన వార్త ఇది! నిజంగానే మనం అలా చేయగలిగినటువంటి రోజు వస్తే ఇక ఈ మహమ్మారికి ప్రపంచం భయపడాల్సిన పని గాని, ఈ మహమ్మారి తన కబళ హస్తాల్లోకి ప్రజలను తీసుకునేటటువంటి పరిస్థితి కానీ ఉండదు. మహమ్మారిని మట్టు పెట్టేటటువంటి మాత్రలు వచ్చేసాయంటున్నారు. 7 ఏడాదికి పైగా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.
చాలా కొత్త రకం వేరియంట్స్తో రూపాంతరం చెందుతూ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మరణ మృదంగం మోగించేస్తోంది. ఫస్ట్ వేవ్ అనేది ఒక రకంగా ఉంటే, ఇప్పుడు సెకండ్ వేవ్ మాత్రం అల్ల కల్లోలాన్నే సృష్టిస్తోంది. మరి ప్రపంచం మొత్తాన్ని కూడా ఇంతలా వణికిస్తున్నటువంటి ఈ మహమ్మారిని అంతం చేయలేమా అని యోధుల్లా పోరాడుతూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. ఇక ఇప్పుడు ఈ మహమ్మారిని అంతం చేసే టైం దగ్గరకొచ్చేసింది. దాన్ని అంతం చేసే అస్త్రం సిద్ధమైంది. ఈ మహమ్మారి నియంత్రణ కోసం ఇప్పటికే పలు రకాల టీకాలు అనేవి మనకు అందుబాటులోకి వచ్చాయి. కొన్నిటి మీద ఇంకా పరిశోధనలే కొనసాగుతున్నాయి. అయితే ఇలాంటి టైంలోనే మనకు అమెరికా శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. కేవలం 24 గంటల్లో ఈ మహమ్మారిని కంట్రోల్ చేసే డ్రగ్ కనిపెట్టడం జరిగిందని చెప్పి చెప్తున్నారు వారు. ఇది ప్రాణ భయంతో వణికిపోతున్న వారికి, అంటే చాలా పీక్ స్టేజ్లో ఉన్నవారిని కూడా తిరిగి వాళ్ళ ప్రాణాలను కాపాడేటటువంటి సంజీవనిలా పనిచేయబోతోందని చెప్తున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. ఇంజెక్షన్లు వ్యాక్సిన్లు చేయించుకోవాల్సిన పని లేదు. 100 రకాల టాబ్లెట్స్ వాడాల్సిన పని కూడా లేదు. కేవలం ఒకే ఒక్క టాబ్లెట్ వేసుకుంటే చాలు, మనకు దీని పీడ విరగడైపోతుంది అంటున్నారు. మాల్నోపిరావిర్ అనేటటువంటి యాంటీవైరల్ ఔషధాన్ని వారు కనుగొన్నారు. ఈ ఔషధం ఒక్క టాబ్లెట్ చాలు. జార్జియా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించినటువంటి ఈ మాల్నోపిరావిర్ ను MK4482 అని పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. దీని పనితీరు 24 గంటల్లో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తుందని తేల్చడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ మందు కొత్తదేం కాదు. ఫ్లూ చికిత్స కోసం ఎప్పటి నుంచో వాడుతున్నటువంటి టాబ్లెట్టేనట. తాజాగా దీని యొక్క పనితీరు మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ NIH బ్రిటన్ లోని ప్లైమౌత్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కూడా కలిపి అధ్యయనం చేయడం జరిగింది. ఆ అధ్యయనంలో చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలే వెలుగు చూశాయని చెప్తున్నారు. అయితే ఈ మోల్నోఫిరావిర్ యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడం కోసం ఫెర్రెట్ అనే జంతువుల పైన మోల్నోఫిరావిర్ ని ప్రయోగం చేయడం జరిగింది. ఇలా అంటించిన తర్వాత వాటి ముక్కులో నుంచి వైరస్ అనేది మెల్లగా గాల్లోకి రావడాన్ని శాస్త్రవేత్తలు గమనించారట. ఆ తర్వాత కొన్నిటికి ఈ టాబ్లెట్ ను ఇవ్వడం జరిగింది, మరి కొన్నిటికి ఇవ్వలేదు. ఆ తర్వాత వాటిని వేరు చేసి చూశారట. టాబ్లెట్ ఇచ్చిన ఫెరెట్స్ ని ఒకవైపు, ఇవ్వని ఫెరెట్స్ ని మరొక వైపు, ఇలా రెండింటిని సాగ్రిగేట్ చేసి 2 బోన్స్ లో ఉంచడం జరిగిందట. ఆ తర్వాత ఎలాంటి వైరస్ సోకని ఫెరెట్స్ ని 2 బోన్స్ లోకి పంపించడం జరిగిందట. 24 గంటల తర్వాత చూస్తే మోల్నోఫిరావిర్ వేసిన బోన్ లోకి పంపించినటువంటి మామూలు ఫెరెట్లకు ఈ మహమ్మారి సోకలేదనే విషయం తెలుసుకున్నారు. మందును వేసుకొని ఫెరెట్లు ఉన్నటువంటి మామూలు ఫెరెట్లకు ఈ మహమ్మారి సోకింది. అంటే ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తోందని నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు జరుగుతున్న డ్యామేజ్ను చాలా వరకు మోల్నోఫిరావిర్ తగ్గించగలుగుతోందని గుర్తించారు. మొత్తంగా మోల్నోఫిరావిర్తో మహమ్మారి తీవ్రతను తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ప్రాణాలు పోతున్న ఈ టైంలో మనం చాలా మంచి వార్త విన్నామని చెప్పుకోవచ్చు. మరి దీన్ని త్వరలోనే ప్రపంచ దేశాలన్నింటికీ అందిస్తారా? అదేవిధంగా దీని తయారీకి చాలా తక్కువ టైం పడుతుంది కాబట్టి తొందరలోనే ప్రపంచం మొత్తానికి దీన్ని అమెరికా దేశం అందిస్తే నిజంగా ప్రాణవాయువుని ప్రపంచం మొత్తానికి వారు ఇచ్చినట్లే అవుతుంది. మరి ఫ్రెండ్స్, ఈ మోల్నోఫిరావిర్ యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకున్నాం కదా. మరి చుట్టుపక్కల మన చుట్టూ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సన్నివేశాలను అదేవిధంగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే మనకు ఖచ్చితంగా భయం అనేది వేయటం ఖాయం. నిజంగానే ఫ్రెండ్స్, ఎందుకంటే ఉదయం లేచేసరికి మనకు ఎలాంటి బాధ రాబోతోంది, ఎలాంటి కష్టం రాబోతోంది అని చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి. మన చుట్టుపక్కల వాళ్లే కాదు, మన బంధువుల నుంచి ఎలాంటి వార్త వింటామో అనే భయం కూడా వేస్తోంది. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల్లో నుంచి ఒక సంఘటనని మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన మానవత్వం కూడా చనిపోయినటువంటి టైం అని చెప్పి ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. ఇది ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన. ఆ ఇంటి పెద్దకు వైరస్ సోకడం వల్ల ఆ వ్యక్తి మరణించడం జరిగింది. అయితే ఆ వ్యక్తి ఇంట్లో మరణించడం వల్ల ఆ మరణించిన వ్యక్తిని అంబులెన్స్ లో తీసుకెళ్ళడానికి కూడా అంబులెన్స్లు రాలేదు. ఇక చుట్టుపక్కల వాళ్ళైతే మామూలుగా ఎవరైనా వ్యక్తి చనిపోతే అందరూ పోగవుతారు, ఖచ్చితంగా వస్తారు.
నలుగు నాలుగు చేతులు వేసి ఆ చనిపోయిన వ్యక్తిని జాగ్రత్తగా శ్మశాన వాటికి చేరుస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు ఫ్రెండ్స్. దానికి ఉదాహరణే ఈ సంఘటన. ఆయన చనిపోయిన తర్వాత రోజంతా ఎదురు చూసినా ఎవ్వరూ రాలేదుట. ఇక ఆ తల్లి తనకున్న ఇద్దరు బిడ్డలు కలిసి అతని శరీరాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్ళి వాళ్లే గొయ్యి తవ్వి పూడ్చి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందట. ఈ సంఘటనని మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఏముందిలే అని చెప్పి కొంతమంది నిర్లక్ష్యంగా తిరగడం, మనకేమీ కాదులే అని చెప్పి కొంతమంది అలక్ష్యం చేయడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఎవరికైనా ఆరోగ్యం ఫుల్గా ఉన్నప్పటికీ కూడా ఇలా నిర్లక్ష్యంగా బయటకు వెళ్లడం వల్ల, ఎవరైనా అనారోగ్యవంతులు వారికి ఎదురైనప్పుడు వారి నుంచి స్ప్రెడ్ అయిన వైరస్ వల్ల వీరు ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ మహమ్మారి తన రూపాన్ని మార్చుకుంది అనే విషయం మనకు క్లియర్గా తెలుస్తోంది. ఎందుకంటే 2020లో వచ్చినప్పుడు కనీసం మనం ఒక 15 రోజులు లేదా 20 రోజులు క్వారంటైన్ సెంటర్స్లో ఉండడం ద్వారా మనల్ని మనం రికవర్ చేసుకోగలిగాం. కానీ ఇప్పుడు ఆ టైం అస్సలు ఇవ్వట్లేదు మహమ్మారి. ఎందుకంటే అది వచ్చింది తెలియట్లేదు, మన ఒంట్లో ఉన్నటువంటి శరీర భాగాల్ని తినేస్తోంది తెలియట్లేదు, చివరాఖరికి అది బయటకు వచ్చేసరికి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మరణము అంచున నిలబడి అవతలికి దూకటమా, యువతలకి రాలేక మన వాళ్ళని చూస్తూ ఉండడమా అనే పరిస్థితి కనబడుతోంది. నిజమే ఫ్రెండ్స్, అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాలను నిందించాల్సిన పనే లేదు. ఎందుకంటే వారు చేసే పని వారు చేస్తూనే ఉన్నారు, మనం చేయాల్సిన పని మనం చెయ్యాలి. ప్రపంచ దేశంలో ఎక్కడ ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే, కేవలం మన భారతదేశంలోనే మృతుల సంఖ్య, అదే విధంగా వ్యాధి బారిన పడిన వారి సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రస్తుతం భారత్ వైపు చూసే పరిస్థితి మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే 2020లో వచ్చిన మహమ్మారి టైంలో మనమే ప్రపంచ దేశాలకు మెడిసిన్ ని అందించాం. కానీ ఇప్పుడు మాత్రం భారతదేశం మొత్తం కూడా మృత్యు యొక్క కవళ హస్తాల్లో పూర్తిగా మునిగిపోయింది. నిన్న ఒక్కరోజులోనే సర్వేల ప్రకారం 4000 పైగా మరణాలు మన భారతదేశంలో నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. వరుసగా 3వ రోజు 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం, 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,08,344 టెస్టులు చేస్తే 4,01,78 మందికి పాజిటివ్ రావడం, నిన్నొక్కరోజే 4,187 మంది చనిపోవడం. అసలు ఇదంతా చూస్తుంటే మనం ఎక్కడున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. ఏయో కారణాల వల్ల దేశం మొత్తం మీద జనం చనిపోవడం కామన్, కానీ కేవలం దీనివల్లే 4000 మంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. అక్కడే అర్థమవుతోంది మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో, మనం ఎంత అలక్ష్యం చేస్తున్నామో, ఈ మహమ్మారిని ఎంత లైట్ తీసుకున్నామో. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, ఖచ్చితంగా ఇళ్లల్లోనే ఉండండి, శానిటైజ్ చేసుకుంటూ ఉండండి, మీ చేతులకు గ్లౌజులు వేసుకోకుండా ఏ వస్తువుని కానీ ఏ పదార్థాలను కానీ బయట ముట్టుకోకండి. అలాగే మీ చేతులు శానిటైజ్ చేసుకోకుండా వేరే వాళ్ళ ఇళ్లల్లోకి కూడా వెళ్ళకండి. అంతేకాదు ఫ్రెండ్స్, మాస్క్ అనేది డబుల్ మాస్క్ పెట్టుకోవడం చాలా చాలా ఉత్తమం అని చెప్తున్నారు. ప్రస్తుతం మరణించిన వారందరినీ కూడా చాలా మటుకు శ్మశానాల్లో కాల్చడం జరుగుతోంది. దానివల్ల ఆ పొగ అనేది మన అట్మాస్ఫియర్ లో పూర్తిగా వ్యాప్తి చెందడం వల్ల మనం తీసుకుంటున్నటువంటి ఈ గాలి కూడా పూర్తిగా కలుషితం అయిపోయింది. అందుకే డబుల్ మాస్కులు వాడడం చాలా మంచిదని చెప్తున్నారు. వీలైనంత వరకు ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకుని ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. దేశాన్ని ప్రపంచం మొత్తం చూసే పరిస్థితి మనకు వచ్చింది అంటే, మన దేశంలోని మరణాల రేటు, మృతుల సంఖ్య కాకుండా మహమ్మారి బారిన పడి బాధపడుతున్నటువంటి వారి సంఖ్య ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం బ్రతికి చక్కగా ఉండగలిగాము అంటే ఆ భగవంతుడి దయ అని చెప్పని అనుకోవాలి. ఖచ్చితంగా మనల్ని మనం రక్షించుకోవాలంటే ఇంట్లోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకండి. అత్యవసరమైతే అది ఇంట్లో ఒక్కరు మాత్రమే బయటకు వెళ్ళిరండి. ప్రభుత్వాలు మన కోసం ఎటువంటి నిబంధనలు పెట్టక్కర్లేదు ఫ్రెండ్స్. మనకి మనంగా మన కుటుంబం కోసం నిబంధనలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు మనకు వచ్చేసాయి. దాన్ని మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. ఏదైనా తప్పు జరిగిందంటే మనల్ని మనమే నిందించుకోవాల్సిన పరిస్థితులు. ఎందుకంటే మనకు తెలిసి కూడా మనం ఫాలో అవ్వకపోవడం అనేది మనం చేస్తున్నటువంటి తప్పు. సో ఫ్రెండ్స్, అమెరికా వారు కనిపెట్టినటువంటి ఈ టాబ్లెట్ త్వరలోనే మన దేశానికి రావాలని, మనందరం కూడా ఈ టాబ్లెట్ ద్వారా
ఈ మహమ్మారి యొక్క మరణం నుంచి తప్పించబడాలని మీరు కూడా అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం మేము చేయటానికి మాకు మంచి మోటివేషన్గా మీ లైక్ అనేది ఉంటుంది, కాబట్టి తప్పక లైక్ చేయండి అండ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి హెల్త్ వీడియోస్ మీకోసం ప్రతిరోజు రాత్రి 8:30కి మన కేఎస్కే హోమ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.